కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. తెలంగాణ ప్రయోజనాలకై పోరాడుతున్న గులాబీ పార్టీకి ఊరు వాడా మద్దతు తెలుపుతున్నారు. ఇక ఎల్లుండి నల్గొండలో జరిగే బీఆర్ఎస్ శంకరావ సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము లైట్ ద్వారా అందిస్తారు. రాము, కుమార్, కృష్ణా నది ప్రాజెక్టులన్నింటినీ కూడా కేఆర్ఎంకి ఒప్పజెప్పడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు పోరాటం ప్రారంభించారు. రేపు 13 నుంచి కూడా పోరాటం ప్రారంభం కాబోతోంది. నల్గొండలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఈ కృష్ణా ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కేంద్రానికి ఒప్పజెప్పింది, ఏదైనటువంటి ప్రమాదం ముంచుకొస్తుంది, ఇన్ని రోజులు కూడా సస్యశ్యామలంగా ఉన్నటువంటి సాగర్ ఎడమకాల ఆయకట్ అంతా కూడా ఎడారిగా ఏ విధంగా మారబోతోంది, ఎంత ప్రమాదం పొంచి ఉందో వివరించబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల నుంచి, రైతుల నుంచి పెద్ద ఎత్తున ఉత్సాహం మనకు కనపడుతూ ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా కూడా కేసీఆర్ గారు నల్గొండకు వస్తున్నారనేటువంటి ఒక సంతోషం, ఉత్సాహం, ఉద్యమ యొక్క స్ఫూర్తి మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఉద్యమ చైతన్యం మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. విజయోత్సవం చూస్తూ ఉన్నాం. నల్గొండ పట్టణంలోని మరుగుడ బైపాస్లో 50 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లు భారీగా చేస్తూ ఉన్నారు. జిల్లా సంబంధించినటువంటి మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఇతర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా సంయుక్తంగా ఈ సభ ఏర్పాట్లను గ్రాండ్గా చేస్తూ ఉన్నారు. ఎన్నికల తర్వాత ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ గారు వస్తున్నారు కాబట్టి అది కూడా ఒక పెద్ద ప్రమాదం. ఏదైతే పెద్ద సమస్య తెలంగాణకు వచ్చి పడిందో ఆ సమస్యని అధిగమించేందుకు కేంద్రం పైన, కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేసేందుకు, మరొకసారి నీళ్ల పోరాటం చేసేందుకు కేసీఆర్ గారు వస్తున్నారు కాబట్టి ప్రజల నుంచి, రైతుల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్సాహం మనకు కనపడుతోంది, స్పందన మనకు కనపడుతోంది. గత 3 రోజులుగా నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు పెడతా ఉంటే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా రైతులు తరలి వచ్చి బీఆర్ఎస్ పార్టీ వెంట నడుస్తామని ప్రతినబూనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కృష్ణా నది పరివాహక జిల్లాలు ఉన్నాయో, ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాల నుంచి దాదాపు 3-4 లక్షల మంది రైతులు, ప్రజలు ఇక్కడికి తరలి వచ్చి కేసీఆర్ గారు వెంట నడవడానికి ఆ రోజు ప్రతినబూనేలాగా, కేసీఆర్ గారు దిశానిర్దేశం చేసేలాగా ఈ సభ అంతా కూడా భారీగా చేస్తూ ఉన్నారు, గ్రాండ్గా చేస్తూ ఉన్నారు. 10 ఏళ్ల పాటు కాపాడుకుంటూ వచ్చినటువంటి కృష్ణ ప్రాజెక్టులని 2 నెలలు అధికారం వచ్చినటువంటి 2 నెలలకే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉదాసీనంగా, నిర్లక్ష్యపూరిత వైఖరితో ఏ విధంగా సంతకాలు పెట్టింది, ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా కేఆర్ఎంకి ఏ విధంగా ఒప్పజెప్పింది, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు వివరిస్తారు కాబట్టి ఈ పర్యవసానాల ద్వారా ఏదైనటువంటి ప్రమాదం ముంచుకొస్తూ ఉంది, కృష్ణానది సంబంధించినటువంటి నీటి హక్కుల విషయంలో తెలంగాణ ఎట్లా నష్టానికి గురవుతుంది, ఏ విధంగా రైతులు తనలాడేటటువంటి మళ్ళీ మొదటికి వచ్చినటువంటి పరిస్థితి విధంగా ఉంది, ఇవన్నీ కూడా వివరించి ఎట్టి పరిస్థితుల్లో పోరాటాన్ని నిర్మించి కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే మళ్ళీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా రాష్ట్ర ఆధీనంలో తీసుకునేలాగా, తమ ఉన్నటువంటి హక్కులను సాధించేలాగా ఈ సభ ఉండబోతుందని కూడా చెప్తా ఉన్నారు. ఈ నెల 13 నుంచే అసలైనటువంటి పోరాటం ప్రారంభమవుతుంది. ఇది ఒక రైతు సభలాగా చరిత్రలో నిలిచిపోబోతుంది. 13 తర్వాత కేసీఆర్ గారు ఒక అల్టిమేటం జారీ చేస్తారు. ఆ తర్వాత కూడా ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ, కేంద్రంటువంటి బీజేపీ పార్టీ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే మరిన్ని పోరాటాలు చేసి, మరింత ఉద్యమాన్ని ఉధృతం చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణానది జలాలను సాధిస్తామని కూడా, ఆ రకంగా కార్యాచరణ ఉండబోతుందని కూడా ఇప్పటికే జిల్లా సంబంధించినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. 18 సార్లు వరుసగా 9 ఏళ్ల పాటు నాగార్జునసాగర్ ఆయకట్టు కింద నిలిచినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. డెడ్ స్టోరేజ్లో కూడా తమ హక్కులకు అనుగుణంగా ఇక్కడటువంటి రాష్ట్ర పరిధిలోనే నాగార్జునసాగర్ ఉంది కాబట్టి నీటిని విడుదల చేసుకునేటువంటి అవకాశం లభించింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి పోయిన తర్వాత చుక్క నీరు కావాలన్నా కూడా కేఆర్ఎంని బతలాడుకోవాలి, కేంద్రాన్ని బతలాడుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి నీటి అవసరాలు, తాగునీటి అవసరాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి కృష్ణానది బోర్డు మనకు అనుకూలంగా స్పందించదు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా అఘాధంలోకి నెట్టేలాగా, వ్యవసాయం అంతా కూడా మళ్ళీ గందరగోళంగా, మళ్ళీ అఘాధంలోకి నెట్టేలాగా పరిస్థితులన్నీ కూడా దాపరించాయని కూడా ఇప్పటికే ఉద్యమ నేత కేసీఆర్ గారు చెప్పారు. ఉద్యమ నేత కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, ఏం దిశానిర్దేశం చేస్తారు, ఈ ప్రాజెక్టుల పట్ల పోరాటాన్ని మరింత ఉధృతంగా ఏ విధంగా తీసుకెళ్తారు, కేసీఆర్ గారి ఆరోగ్యం కొంత ఇబ్బంది అయిన తర్వాత మొట్టమొదటిసారి హాజరైనటువంటి సభ కాబట్టి చాలా ఉత్సాహం నెలకొంది, ప్రజలు కూడా తరలి వస్తూ ఉన్నారు, తెలంగాణ బాపును చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తామని కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. నాగార్జునసాగర్ ఎడమకాల ఆయకట్టు నియోజకవర్గాలైనటువంటి నాగార్జునసాగర్, మిరాలగూడ, హుజూర్నగర్, కోదాడ ఇవన్నీ కూడా భారీ ఎత్తున తరలుతూ ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 30 వేల మంది రైతులు, ప్రజలు, కార్యకర్తలు ఇక్కడ తరలి వచ్చేలాగా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తామని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు ఇక్కడ హక్కులకు అనుగుణంగా మన పరిధిలో ఉంటే, ఏదైతే ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు రాక మొదలైన వెంటనే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి దాదాపు 30-40 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్ తరలించేవారు. ఆ వచ్చిన నీటిని అంతా కూడా నాగార్జునసాగర్లో ఒడిసిపట్టి డ్యాంలో నిల్వ చేసి వెంటనే నాగార్జునసాగర్ ఎడమకాల ఆయకట్టుకు, ఏఎంఆర్పీకి, ఎస్ఎల్బీసీకి, ఇక్కడటువంటి లో లెవెల్, హై లెవెల్ కెనాల్ కూడా నీరు అందించి ఎక్కడ ఎలాంటి కరువు లేకుండా కాపాడుకోగలిగారు. కానీ ఈ రోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ ఆలోచన చేయకుండా, ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి కూడా ఎలాంటి అవగాహన లేకుండా వాళ్ళు అడిగిన వెంటనే
ప్రాజెక్టును ఏ విధంగా రాసిస్తారు, ఏ విధంగా కేంద్రానికి ఒప్పజెప్తారు అనేది కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రతి ఒక్కరిలో కూడా కడుపు మంట మనకు కనపడుతూ ఉంది. ఇన్నాళ్ళు పోరాడి సాధించుకున్న తెలంగాణ, నీటి హక్కులు సాధించుకున్న తెలంగాణ మళ్ళీ కేంద్రానికి ఏ విధంగా పంపించారు, ఏ విధంగా అప్పజెప్పారు అనేది కూడా ప్రతి ఒక్క రైతు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ప్రమాదం పొంచుంది కాబట్టి ఈ సభ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది, చరిత్రలో నిలబోతూ ఉంది. మరొక పోరాటానికి ఈ సభ నాంది కాబోతూ ఉంది. కేసీఆర్ గారు ఉక్కు పిడికిలు బిగించారు, సమర శంఖారం పూరించారు, ఇప్పటికే జంగు సైరన్ మోగించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సభ ద్వారా ఒత్తిడి తీసుకొస్తాం, ఈ సభ అనంతరం కూడా మరిన్ని పోరాటాలు చేసి మరింత ఉధృతంగా చేసి కృష్ణానది జలాలు కాపాడతామని కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. మొత్తంగా సభ ఏర్పాట్లు చాలా జోరుగా సాగుతూ ఉన్నాయి, చకచకగా సాగుతూ ఉన్నాయి. 13వ తారీఖు కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. తమ హక్కుల సాధన కోసం ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సభ పెడుతుంది కాబట్టి మేమంతా కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా తరలిస్తామని కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సాగర ఎడమ కాలువ హైకోర్టు రైతాంగం కూడా 13వ తారీఖున ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారి వెంట నడుస్తామని ప్రతినబూరినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఆ రకంగానే చాలా ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ సభను తీసుకుంది. కేసీఆర్ గారు 3-3.5 ప్రాంతంలో ఇక్కడికి వచ్చి ప్రసంగిస్తారు, ఉద్దేశించి ప్రసంగిస్తారు, ఉన్నటువంటి ప్రమాదాన్ని వివరిస్తారు, ఏ విధంగా పోరాటం చేయాలి, ఏ విధంగా మరొకసారి తెలంగాణ స్ఫూర్తిని చాటాలి, చైతన్యం చాటాలి అనేది కూడా చెప్తారు. కాబట్టి సభ ఆద్యంతం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర తెలంగాణ కీచులాడుకుంటుంటే మధ్యవర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇంటర్ఫేర్ అయ్యి హక్కులన్నింటినీ కూడా తీసుకున్నటువంటి వైనాన్ని వివరించబోతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఆసక్తి గమనిస్తూ ఉన్నారు, చాలా ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. మొత్తంగా సభ కోసం వెహికల్ ఎదురు చూస్తూ ఉన్నారు, రైతాంగం అంతా కూడా సమాయత్తం అవుతూ ఉన్నారు. ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ రాము.